హే, వెల్కమ్ టు టీవీ 45. ఒకప్పటి వైభవకమంతా కరిగి ఆవిరైపోయింది. తన చుట్టూ తిరిగిన వారంతా శత్రువులుగా మారిపోయారు. తన అండదండలతో చల్లటి ఆశీస్సులతో ఎదిగిన వారంతా ఇప్పుడు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు వంగి సలాములు కొట్టారు, పాదాల మీద పడి మొక్కారు కూడా. ఇప్పుడు సీన్ అంతా తిరగబడింది. వారికి ఆమె ఒక పెద్ద విలన్గా కనిపిస్తోంది, భద్ర శత్రువుగా మారింది. పలకరింపులు లేవు, మర్యాదపూర్వక నమస్కారాలు లేవు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు దేవతగా కనిపించిన ఆమెను ఇప్పుడెందుకు విలన్గా భావిస్తున్నారు? ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? వారి ప్రవర్తనలో మార్పుకు కారణమేంటి? వికే శశికళ, వివేకానందన్ కృష్ణవేణి శశికళ. రూపులోను చూపుల్లోను చల్లటి తీక్షణత, కనుసైగలతోనే తమిళనాడును శాసించిన ఘనత. పాలన ఒకరిదైనా, పగ్గాలు మాత్రం తనవద్దే ఉంచుకుని సర్కారును పరుగులు పెట్టించిన నేత. అన్నాడీఎంకేలో అత్యున్నత స్థానానికి ఎదిగి పార్టీ మొత్తానికి అన్నీ తానే వ్యవహరించిన అసామాన్య మహిళ. జయలలితకు నమ్మిన బంటు షాడో సీఎంగా వ్యవహరించారన్నా అతిశయోక్తి కాదేమో. మొదట్నుంచి జయకు ఇష్టసఖిగా ఉంటూ రాజకీయాల్లో కూడా ఆమెకు అండగా నిలిచారు. ఎన్ని కష్టాలొచ్చినా జయనే అంటిపెట్టుకునున్నారు. అందుకే ఆమెంటే జయకిష్టం, జయంటే శశికళకు ఎనలేని అభిమానం. శరీరాలు వేరైనా ఆత్మలు మాత్రం ఒక్కటే అన్న చందంగా ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. పార్టీలో కానీ పాలనలో కానీ జయ మాట తర్వాత శశి మాటే చెల్లుబాటు అయ్యేది. ఆమె మాటకే అందరూ తలగ్గుండేవారు. ఇదంతా ఒకప్పటి మాట, ఇప్పుడు అంతా చీకట్లు. వ్యక్తిత్వంపై ఎన్నో అవినీతి మరకలు. జీవితంలో ఎన్నో వెలుగులు చూసిన ఆమె ఇప్పుడు గాఢాంధకారంలో కూరుకుపోయారు. 2016 డిసెంబర్ వరకు ఏకఛత్రాధిపత్యంగా సాగిన ఆమె మాట ఆ తర్వాత నుండి మూగబోతూ వచ్చింది. జయలలిత మృతితో అన్ని కష్టాలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. నమ్మిన వారంతా దూరమవుతూ వచ్చారు. సొంత సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కించినా కూడా ఆ తరువాత ఆయన కూడా విభేదించారు. పూర్తిగా ఆమెను పక్కన పెట్టేశాడు. పార్టీలో తమ ఆధిపత్యం కొనసాగాలన్న దురుద్దేశ్యంతో శశికళకు అన్ని రకాలుగా చెక్ పెట్టాడు. జయలలితకు దగ్గరైనప్పటి నుంచి శశికళ జాతకమే పూర్తిగా మారిపోయింది. చిన్న వ్యాపారంతో మొదలైన ఆమె జీవన ప్రస్థానం రాజకీయంగా మహోన్నతంగా వెలిగిపోయింది. చిన్నమ్మగా ప్రాటీకి పెద్ద దిక్కైంది. పురక్షితాయిగా కార్యకర్తలు పిలుచుకునే స్థాయికి ఎదిగింది. జయలలిత మృతితో ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2017 ఆగస్టు 20న ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో అన్ని రకాలుగా కష్టాలొచ్చి పడ్డాయి. ఎవరినైతే తాను అమితంగా ఇష్టపడ్డవారో వాళ్లంతా కలిసి ఆమెను నట్టేట ముంచారు. దీనికి తోడు అక్రమాస్తుల కేసులో ఆమెకు శిక్ష పడ్డంతో ప్రత్యర్థులకు కాలం కలిసి వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఆమెను తప్పుబట్టింది. అక్రమాస్తుల కేసులో ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆమె జైలు పాలైంది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశి చివరకు ఆ ఆశలన్నీ ఉడిగిపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే, అప్పటి వరకు పార్టీలో స్తబ్దుగా ఉన్న నేతలంతా కలిసి చక్రం తిప్పారు. పార్టీ పదవి నుంచి శశికళను తొలగించారు. చివరికి పార్టీకి కూడా దూరం చేస్తూ బహిష్కరణ వేటు విధించారు. ఇది ఆమెకు కోలుకోలేని దెబ్బ, కుదుట పడని వేటు, తీవ్ర అవమానం, మనస్తాపానికి గురిచేసింది. అన్నాడీఎంకే నుండి తనను తొలగించడం చట్టవిరుద్ధం అంటూ చెన్నై సెషన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శశికళ. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని, పార్టీపై మళ్లీ అన్ని రకాలుగా పట్టు సాధించవచ్చని ఎన్నో కలలు కన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టగానే తనను మోసం చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. కానీ ఈలోగా అనుకోని షాక్ తగిలింది. అన్నాడీఎంకే నుండి తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె వేసిన పిటిషన్ను సెషన్స్ కోర్టు కొట్టేసింది. అంతేనా, ఆమెను పార్టీ నుంచి తొలగించడం సబబేనంటూ వ్యాఖ్యానించింది. అన్నాడీఎంకే సెక్రటరీ జనరల్ పదవిని రద్దు చేస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ కూడా వ్యాఖ్యానించింది. అన్నాడీఎంకే పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొనడంతో శశి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పుడేం చెయ్యాలి? తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక రాజకీయాలకు శశికళ దూరమైనట్టేనా, లేక మరో మార్గాన్ని ఏమైనా ఆలోచిస్తున్నారా అన్నది ఆసక్తిగా మారింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు మద్రాసు హైకోర్టులో శశికళ సవాల్ చేసే పనిలో పడ్డారు. జరిగిందేదో జరిగింది, ఇక అక్కడ తనకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. 5 ఏళ్లుగా ఎదురుచూపులు, ఏదో న్యాయం జరుగుతుందని, తిరిగి పార్టీ పగ్గాలు తనకే వస్తాయని ఎన్నో ఆశలు, న్యాయం తన పక్షానే ఉంటుందన్న భ్రమలు, తనను బహిష్కరించే అధికారం కానీ తన పదవిని ఊడగొట్టే హక్కు కానీ వారికి లేదన్న ప్రగాఢ నమ్మకం. కానీ అనుకున్నదొకటి జరిగింది. మరో
మరొకటి. ఆశల సౌధాలన్నీ కుప్పకూలిపోయాయా అన్నట్లు ఆవేదన. కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ ఆమెను ముందుకడుగులు వేయిస్తోంది, చెన్నై హైకోర్టు దిశగా నడిపిస్తోంది. ఇక 5 ఏళ్ల తర్వాత సానుకూలమైన తీర్పు రావడం పట్ల పళని పన్నీర్ శిబిరంలో హర్షం వ్యక్తమవుతోంది. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే అమోఘ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చేసింది. ఆ అధికారాన్ని మరింతకాలం నిలబెట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు డిఎంకే చేస్తోంది. ప్రజల మన్ననలు పొందేందుకు ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావడం అంటే ఎంతో కృషి చేయాల్సి ఉంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న అన్నాడీఎంకే అనూహ్య విజయం సాధించాలంటే అయ్యే పనేనా? హైకోర్టులో అనుకూలంగా తీర్పొస్తే చిన్నమ్మ మళ్లీ పార్టీలో చక్రం తిప్పే రోజులొస్తాయా? అలా జరగకపోతే ఆమె తీసుకోబోయే నిర్ణయం కూడా అన్నాడీఎంకేకు చెరుపు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఆ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మామూలు విషయం కాదు.